नमस्ते मैडम। रमणा जी मार्केट ऐड लो ना। 5×4 = 20 का हासिल। रमणा जी। नमस्ते अम्मा। मी कोसम एदुरु चूस्तुन्नाम। ఈ సారి పంట బాగా వచ్చిందనుకుంటాను. మాకు గాని న్యాయం జరగకపోతే ఇదే ఆఖరి పంట అవుతుందమ్మా. రాఘవ వాళ్ళు ఎక్కడ? మీరు చెప్పినట్టే ఊర్లో వాళ్ళందరి దగ్గర సంతకాలు సేకరించాం. ఇవిగోండి కాగితాలు. హరినారాయణ గారు మీ పోరాటం గురించి మొత్తం చెప్పారు. ఈ సమస్యని జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది. గవర్నమెంట్ కి డబ్బులు కడితే మధ్యలో మీరేంట్లా అడ్డు తగులుతున్నారు? తరతరాలుగా ఈ నెలతో మాకు అనుబంధం ఉంది. అన్ని వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళగలం? 70 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మీరే తరతరాలంటే అంతకు ముందు కొన్ని 100 ఏళ్లు ఈ భూములు మా రాజవంశాల అధీనంలో ఉన్నాయి. అందుకు మేమేమనాలి? అందుకని ఇలా మనుషులను చంపి వ్యవసాయ భూములు లాక్కోవడం అన్యాయం కదా? సివిల్ రైట్స్ లాయర్ సాబ్జీ, మీకు పైనున్న వ్యవసాయం కనపడుతోంది, నాకు దాని కిందున్న వ్యాపారం కనపడుతోంది. ఈ వ్యవసాయ భూములను మైనింగ్ చేయాలనే నీ కోరిక మేం బతుకుండగా నెరవేరదు భైరవ్ సింగ్. అసలు నువ్వు బతుకుంటే కదా. మీరు ముక్కుకు పెట్టుకునే పుడక, చెవులకు వెళ్ళని దిద్దులు, కళ్ళకు పెట్టుకునే మెట్టెలు, ఆఖరికి వీళ్ళందరూ వ్యవసాయానికి పడే పనిముట్లు ఎక్కడి తెస్తాయి? నాలాంటోళ్ళు మైనింగ్ చేస్తేనే కదా. రైతన్ను ఈ కాగితాలాగే వీళ్ళ జీవితాలు కూడా చెల్లా చెదరైపోవాలి. ఈ రతన్పూర్ సంస్థానానికి కింగ్ భైరవ్ సింగ్. ఇక్కడ నాకు ఎదురు తిరిగే దమ్ము ఎవడికి ఉందిరా?
ఏ మహేంద్ర గబ గబ గబ్బర్ సింగ్ చూసా నిజమే నన్ను చెప్పింది ఏ గబ్బర్ సింగ్ కోన్ హరే వచ్చినప్పటి నుంచి వాడి పేరు చెప్పి వణికి పోతున్నారు మేము అలాగే అనుకున్నాం హైదరాబాద్ లో మా కోబ్రా గ్యాంగ్ కి ఎదురు లేదు అని రియల్ ఎస్టేట్ దందాలు లెక్కలేనన్ని మాటలు వీటి నుంచి రిలాక్స్ అవ్వడానికి చిన్న సరదాలు వారం రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి సార్ పెళ్లి నువ్వే చేసుకుంటావు లేరా ఫస్ట్ నైట్ మాత్రం నేను నా గ్యాంగ్ చేసుకుంటాం మొట్టమొదటిసారి గబ్బర్ సింగ్ తెప్పెంటూ చూసాం ఆ రోజు వాణ్ణి చూసి పరిగెత్తిన మేము ఈ రోజు వరకు పరిగెత్తూనే ఉన్నాం अब तुझे डर क्या है हम दिखाएंगे अरे नौटंकी साले तू हमसे डर की बात कर रहा तू हम डर का डेफिनेशन है बे गुटले काट दो उसको అలా వదిలేసినట్టు అనిపిస్తానరా మన వచ్చే ప్రతి కౌంటర్ కు మీనింగ్ ఉంటుంది చేసే ప్రతి ఎన్కౌంటర్ కి ఒక టైమింగ్ ఉంటుంది అందరూ కలిసి క్షమించడం తప్పులు చేశారు అందరినీ కాల్ చేస్తా ఒక్కడిని మటుకు అరెస్ట్ చేస్తా ఆ ఒక్కడోడు మీరే తెలుసుకుంటాం ఏంటి ఆ ఒక్కడి నేనే ప్లీజ్ ముజ్ అరెస్ట్ కర్లో బస్ బేటా బబ్లు నాకు అరెస్ట్ అంటే ఎలర్జీరా కానీ ఎన్కౌంటర్ అంటే ఎలర్జీరా ए हैदराबादी पुलिस ये तेरे ज्यूरिडिक्शन में नहीं आता है तेरा नाम क्या है रे गब्बर सिंह नाम है सरदार गब्बर सिंह पूरा हिंदुस्तान हमारा ज्यूरिडिक्शन है बे कोई शक हा?